జై శ్రీరామ్ శ్రీమాత ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వారఫలాల్లో భాగంగా ఏప్రిల్ పదిహేడో తారీఖు త పదిహేడో తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ద్వాదశ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు అందించబోతున్నాయి ఈ విషయాలు మనం పరిశీలిద్దాం ఇందులో భాగంగా మొదటగా ఇసలు ఈ వారం గోచార గ్రహస్థితులు మనం ఒక్కసారి చూద్దాము ఈ వారం ఈ వారం గోచార గ్రహస్థతులు మేషరాశిలో రవి బుధ రాహుల సంచారం జరుగుతూ ఉంది మకర రాశిలో శని భగవానుడు సంచారం జరుగుతూ ఉంది అలానే కుంభరాశిలో కుజశుక్రుల సంచారం ఉంది మీనరాశిలో దేవగురువైన బృహస్పతి సంచారం జరుగుతూ ఉంది అలానే తులారాశిలో భగవానుడు సంచారం జరుగుతూ ఉంది ఈ గోచార గృహస్థతులను అనుసరించి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ఎలా ఉంటాయి ఈ విషయంలో మనం చూస్తే కనుక మీ జన్మ జాతకాన్ని బట్టి మీ జన్మ జాతకం కనుక అనుకూలంగా ఉంటే ఈ గోచార గృహస్థితులు అనుకూలంగా ఇప్పుడు అనుకూల ఫలితాలు మీ రాశిని బట్టి కానివ్వండి మీ లగ్నాన్ని బట్టి కానివ్వండి ఉంటే అది మీకు ఇంకా మంచి అనుకూల ఫలితాన్ని ఇస్తుంది ఒకవేళ మీ జన్మజాతకం ఇప్పుడు బాగాలేకపోతే గోచర గ్రహస్థితులు ఈ వారం మీకు అనుకూలంగా ఉంటే మీకు మధ్యమంగా వెళ్తుందని చెప్పచ్చు ఇబ్బందులు లేకుండా కొంత ఊరటగా ఉంటుంది మీ జన్మజాతకం బాగాలేకుండా ఒకవేళ ఈ గోచర గ్రహస్థితులు కూడా బాగాలేకపోతే మీ రాశి ప్రకారం కానీ మీ లగ్నం ప్రకారం కానివ్వండి మనం సూచించిన మా ఈ వారంలో తీసుకోవాల్సిన పరిహారాలు పాటిస్తే కనుక ఈ వారం అంతా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతుంది సరే తదుపరి వృచ్చిక రాశి వృచ్చికి రాసి వారికి రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి చాలా బాగా ఉంటుంది రైతు వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంది ఒక భూమి కానీ గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేయాలని ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు సఫలీకృతం అవడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి మామూలుగానే ఈ వారం ఉన్న గోచర గృహస్థితిలో రీత్యా భూమి కానీ వాహనం కానీ లేకపోతే కనుక ఒక ప్రాపర్టీ కానీ ఆస్తి కానీ ఏర్పరచుకోవడానికి వృచ్చికి రాశిలో పుట్టిన వారికి చక్క అవకాశాలు ఉన్నాయి అలాగే మీ సిబ్లింగ్స్ రీత్యా మీకు కొంత ప్రశాంతత ఉంటుంది కాకపోతే మీ సిబ్లింగ్స్ ఇన్నాళ్ళు ఉన్న ఆటిట్యూడ్ వేరు ఉంటుంది అంటే ఇన్నాళ్ళు కనుక మీ సిబ్లింగ్స్ చాలా నిదానంగా నెమ్మదిస్తులు అయితే కనుక వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఈ ఇప్పటి నుంచి కొంచెం అగ్రెసివ్గా రిపెంట్గా బిహేవ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవాడు కనుక వారు చాలా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు అయితే కనుక ఇప్పుడు అంటే ఈ వారం నుంచి చాలా నెమ్మదిగా సాత్వికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనా సరే వారి ప్రవర్తనలో కొంత మార్పు మీరు అనుకోని మార్పు చూడడం వల్ల ఎందుకు ఇంత ఇలా మారారు కాకపోతే ఒక రకంగా మీరు సంతోషం ఆనందమే పొందుతారు ఎందుకంటే వారిలో వచ్చే ఈ మార్పు మీకు కొంత వారి జీవితంలో పురోభివృద్ధికి తీసుకెళ్లేదు కాబట్టి మీకు ప్రశాంతత ఉంటుంది అలానే ఏవైనా జర్నీస్ చేయాలని చేద్దాంలే చేద్దాన్లా అని ఏవేవైతే పోషకం చేస్తూ ఉన్నారో అవి ఈ వారం ఇంకా బయలుదేరాల్సి వస్తే వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇంకా బయలుదేరాలి బయలుదేరకపోతే పని అవ్వదు బయలుదేరితేనే అంతా బాగుంటుంది అనుకునే సిచ్యువేషన్స్ వస్తాయి అయితే ఇది ఈ వారము బయలుదేరవచ్చు లేకపో అంటే వచ్చే వారమైనా బయలుదేరవచ్చు కానీ ఒత్తిడి అయితే ఈ వారం వెళ్లాల్సిన ఏదైనా షార్ట్ టర్మ్ జర్నీ చేసి చేయాల్సిన అవకాశము ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా కనిపిస్తుంది వ్యాపార వారస్తులకి ఉద్యోగస్తులకి ఇద్దరికి కూడా అనుకూలంగానే ఉంది అలానే వృచ్చిక రాశిలో పుట్టిన వారికి ఈ వారం అనుకున్న పనులు అనుకున్నట్టు అవడము సంతాన రీత్యా చక్కటి అనుకూల అంశాలు మనసులో ప్రశాంతత తెలియని ప్రశాంతత ఆనందము ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు చక్కగా ఉన్నాయి వృచ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా ఇంకా బాగా సాగడానికి శ్రీకృష్ణ పరమాత్మన ఆరాధన ఎంత బాగా చేసుకుంటే అంత బాగా కలిసి వస్తుంది ఇవన్నీ ఈ వారము గోచర గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వారికి మళ్ళీ ఇంకో వీడియోలో వచ్చే వారం ఎలా ఉండబోతుంది అన్న అంశాలు మనం తెలుసుకుందాం శుభం నమో భగవతే వాసుదేవాయ